అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ చేస్తా ఉన్నారట, కానీ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇది దండగ ప్రభుత్వం అంటా ఉన్నారు, రైతులు కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అంటారు, ఇది సంక్షోభం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రైతాంగం అంటా ఉన్నది. ఈ రోజు మీరు ఏ విధంగా రైతు పండుగ చేస్తా ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా నేను అడుగుతా ఉన్నాను. మీరే అన్నారు కదా ఈ రుణమాఫీ చేయాలంటే 36,000 కోట్లు అవుతాయి అని చెప్పి మీరు చెప్పిన, మీరు 17,000 కోట్లే రిలీజ్ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎట్ట చేసిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఊర్లలోకి వచ్చి చూడండి, గ్రామాలకు వచ్చి తిరగండి, రైతులను అడగండి, రైతులకు దాదాపుగా 40-50% కూడా రుణమాఫీ కాని పరిస్థితి గ్రామాలలో కనబడ్డది. కనీసము కొడంగల్లోని సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేయలే, ఏ రకంగా ఇలా రైతు పండుగ చేస్తావని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓ పక్క రైతు భరోసా పోయినసారి మొత్తం ఎగబెట్టడం జరిగింది, ఈసారి కొనుగోలు ప్రారంభించక దళారీ వ్యవస్థను ప్రోత్సహించి దాదాపు 60-70% రైతులు వడ్లని బయట అమ్ముకున్న తర్వాత కొనుగోలు సెంటర్లు ఈ నెల 4వ తారీఖు 5వ తారీఖు ప్రారంభించి ఈ నెల 30 తారీఖు లోపల వడ్లు మొత్తం కొనాలని చెప్పి చెప్తా ఉన్నారట, ఏ రకంగా మీది రైతు ప్రభుత్వం అని చెప్పి ఒక యువ రైతుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రైతులను పూర్తిగా కన్నీరు పెట్టిస్తా ఉన్నారు, శోభ పెడతా ఉన్నారు, మీకు రానున్న రోజులలో యావత్ రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క ఏడాది పాలనకే రైతులంతా విసుగెత్తి బాధపడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ సందర్భంలో రైతు పండుగ అని చెప్పి పెట్టి మీ యొక్క కార్యకర్తలను పురమాయించి రైతులు ఎవరు లేకుండా గానీ కార్యకర్తలు పెట్టి ఏదో పెద్ద కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క టీవీలలో సోషల్ మీడియాలో నేను ఇది చేసిన మాది చేసిన ప్రగల్భాలు పలుకోవడానికి మాత్రమే ఈ యొక్క రైతు పండుగను పెడతా ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నువ్వు రైతు పండుగ చేయాలంటే రైతు సంతోషంగా ఉండాలి, రైతు ముఖంలో ఆనందం ఉండాలి. ఏ రైతు ముఖంలో ఆనందం ఉందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో రైతాంగం అంతా కూడా ఏ ఎన్నిక వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కారు పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని రైతాంగం పూర్తి స్థాయిలో ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అధికారంలో రాకంటే ముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తాను, రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తాను, అట్లాగే దొడ్డు సన్నాలకే కాదు దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇస్తాను, ఇంకోటి కేసీఆర్ ఇచ్చేటువంటి కేసీఆర్ 2 సార్లు రైతు బంధు ఇస్తుండు, కేసీఆర్ 10,000 రూపాయలే రైతు ఖాతాలో జమ చేస్తుండు, నేను నే అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఈరోజు రైతులను నడ్డి విరిచి నిట్ట నిల్వ ముంచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది దానికి ఉదాహరణ, దానికి నిదర్శనం రేవంత్ గారే అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈరోజు ఏదో వడగొట్టినట్టు, ఏదో రైతాంగానికి ఏదో వేసినట్టు మీ ప్రభుత్వమే కదా అయ్యా చెప్పింది, రైతుకు ఏకకాలంలో రుణమాఫీ చేయండి హరీష్ రావు, రైతులకు ఏకకాలంలో 15 వరకు రుణమాఫీ చేస్తా హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఇవల్లా నువ్వు విసిరినటువంటి సవాల్ ఎక్కడుంది? ఈరోజు ఎక్కడ రైతు రుణమాఫీ ఎక్కడ చేసినావు? సుమారు 36,000 కోట్ల రైతు రుణమాఫీ చేసేది ఉంటే 18 కోట్ల రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసినట్టుగా సంకల్పం గుద్దుకొని దెబ్బలు జరుచుకుంటూ నిన్ను నీ యొక్క నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ రైతాంగం నమ్మదు, మళ్ళీ ఏదో గొప్పగేదో వడగొట్టినట్టుగా ఈరోజు రైతుల పేరిట మళ్ళొకసారి రైతులను నయవంచన గురి చేస్తూ మళ్ళా రైతులను ఇవన్నీ చేసిన తప్పులను కప్పిపుచ్చి రైతు మనసు దోచుకునేటువంటి విధంగా ఈరోజు రైతుల పేరిట రైతు పండుగ అని చెప్పేసి నిర్వహిస్తున్నాం. ఎస్, రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినప్పుడే రైతాంగానికి రైతు పండుగ అయ్యి రైతు భరోసా. ఈరోజు ప్రతి రైతు కూడా నువ్వు ప్రతి రైతు కూడా ఎకరానికి 15,000 రూపాయలు బాకీ ఉన్నావు, సుమారు 2 సార్లు రైతు బంధు ఇవ్వకుండా రైతులను నిట్ట నిలువున మోసం చేసినటువంటి గనులను రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు రైత కేసీఆర్ గవర్నమెంట్ లో రైతు పెట్టుబడి సాయం దునకాలకు రాకంటే ముందే రైతు బంధు ద్వారా రైతుకు అవకాశం కల్పించి రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 అందించిండు. ఇలా దున్నుకాలు అయిపోయినాయి, వడ్లు వరి నాట్లు అయిపోయినాయి, కోయడం అయిపోయింది, అమ్మడం అయిపోయింది, కానీ ఇప్పటి వరకు మళ్ళీ పునాస పంట మళ్ళీ పంటలు దున్నుకాలకు రైతులు మొదలు పెడుతున్నారు, అయినా ఇప్పటి వరకు కూడా రైతు అకౌంట్లో ఎక్కడ కూడా రైతు భరోసా పడలేదు. దీన్ని పూనికంటే దేశానికి వెన్నెంకని రైతును కాబట్టి ఆ వెన్నెంకను ఇలా నిట్టనిలను మోసం చేసిన చరిత్ర నీది. ఈరోజు అధికారంలోకి వచ్చినాక దొడ్డుబడ్డ కాకుండా సన్నాలకు ఇస్తాను, ఈరోజు కొనుగోలు కేంద్రాలు జాప్యం చేసి ఇప్పటికి కూడా ఇక రైతాంగం తమ వడ్లను అమ్ముకోలేదు, 70% దళారీలకు అమ్ముకున్నా
30% కూడా కొనలేని దద్దమ్మ చవట ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో పైసలు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, ఇవన్నీ పోయి ఈరోజు రైతులు మళ్ళొకసారి రైతులను మోసం చేయడానికి రైతుల సంబరాల పేరిట రైతులు ఎప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు రైతులు సంబరంగా ఉంటారు. ఈరోజు రైతాంగం మొత్తం బాధపడుతూ ఉంది, రైతాంగం మొత్తం ఏడుస్తూ ఉంది. ఈరోజు పెట్టుబడి సాయం లేక ఎక్కడికక్కడ రైతాంగం సంబంధించిన పనులన్నీ ఆగిపోయినాయి. ఈరోజు రైతుకులు